రేవంత్ సర్కార్ కు డెడ్ లైన్ పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలి అన్నారు. ఆగస్టు 2వ తేదీలోగా పంపులు ఆన్ చేయాలని, లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50,000 మందితో తామే పంపులు ఆన్ చేస్తామన్నారు కేటీఆర్. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరంలో పర్యటించింది. ముందు కన్నెపల్లి పంప్ హౌస్, తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ కు డెడ్ లైన్ పెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం పంప్ హౌజ్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు, లేదంటే తామే ఆన్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం గోదావరిలో పూర్తిగా నీరుందని, కానీ ప్రభుత్వానికి నీరిచ్చే మనసు లేదని ఆరోపించారు. పైన గొంతెండుతున్న గోదావరి పరివాహక ప్రాంతాన్ని మీ ద్వారానే నిన్న చూపెట్టినాం. ఈరోజు కింద వృధాగా పోతున్న నీళ్ళను కూడా చూపెడతాం. ఈ నీళ్ళను ఎత్తిపోసేందుకు మొత్తం వ్యవస్థ సక్రమంగా ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్న ఉద్దేశపూర్వకమైన క్రిమినల్ నెగ్లిజెన్స్ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో, నేరపూరిత నిర్లక్ష్యం ఏదైతే చేస్తున్నదో, దీన్ని కూడా శాసనసభ వేదికగా, శాసన మండలి వేదికగా ఎండగడతాం. తప్పకుండా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే, ఇందాక నేను చెప్పినట్టు, ప్రభుత్వం కనుక సకాలంలో మేల్కొని స్పందించకపోతే తప్పకుండా మేడిగడ్డ, అదేవిధంగా ఈ కన్నెపల్లి కాడికి వేలాది మంది రైతులతో వస్తాం. వచ్చి ఈ పంపులను ఆన్ చేసి గోదావరి నీళ్లను తెలంగాణ బీడు భూములకు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా తెలియచేస్తూ, మీరు కూడా దయచేసి పాత్రికేయ మిత్రులు మాతో పాటు మేడిగడ్డకు కూడా రావాలా బరాజ్ కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ. తెలంగాణకు కామధేనువు లాంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు కేటీఆర్. కళ్ల ముందు నీళ్లు ఉన్నా ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. రాజకీయంగా కేసీఆర్ను బద్నాం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. 100 భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న సంఘటనను బూచిగా చూపిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయని, ఇప్పటికైనా కాళేశ్వరంపై రాజకీయాలు ఆపాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. జిల్లాలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం. గ్రౌటింగ్ జరిగింది సార్, అది రెగ్యులర్గా జరిగేదే, అదేం కొత్తది కాదు. 2020 సంవత్సరంలో కూడా చేసినాం, తర్వాత కూడా చేసినాం, అది రెగ్యులర్గా జరిగేదే. దానికి పెద్ద ఎన్డీఎస్ఏ అది ఇది ఏమీ లేదు, అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో ఓఎండ్ఎంలో భాగంగా జరిగేది, అది చేసినాము, ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు. అదేవిధంగా ఈ మూడు బ్యారేజీలతో పాటు ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా, దాన్ని కూడా మా కళ్ళారా చూసినాం. కాళేశ్వరం దేవాలయంలో, కాళేశ్వర ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి, పూజలు చేసి, రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని, రైతులు బాగుండాలని ప్రార్థించి, అక్కడి నుంచి అక్కడ గోదావరి నీళ్లు వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు చల్లుకొని చూద్దామని పోయినాం. ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం. కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి, ఎంఎండి, ఆ పైన ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, ఇవాళ గొంతెండి నోరు వెళ్ళబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం. ఇవాళ లేనిదల్లా ఒకటే, ఇంత అద్భుతమైన పంచభక్ష పరమన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరికి సాధ్యం కాదు. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే, మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం, ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17కి 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు, అన్నీ రెడీగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ఈడికెళ్ళి 5 దాకా 3 పోతే ఆడికెళ్ళి 2. రోజుకి 3 టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకుంది. కానీ కేవలం రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు. నీళ్లున్నాయి, బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి, నీళ్లు ఎంఎండీలో పడతాయి, ఎల్ఎండీలో పడతాయి, మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకుపోవచ్చు. నీళ్లు వరద కాలువ నింపొచ్చు, ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు. సింగూరు, మల్లన్న సాగరు, మన నిజాం సాగరు మొత్తం 18 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు, 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. లేనిదల్లా రాజకీయ సంకల్పం, రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు. ఇవాళ ఇంజనీర్లను కలిసిన తర్వాత